कोलगोडु नियोजकवर्गं चरित्रलो एन्नडु कूडा बीजेपी की डिपाजिट राले इप्पुडु वस्तदा वच्चिंदि अंटे मीटर वस्तदि बीजेपी की ओटु पड्डदि अंटे मन बाईकाड मीटर पड्डदि पक्का नुव्वु राशि पेट्टुको इदि वाळ्ळ अहंकारं एंदंडि वाळ्ळ गर्वं దేశంలో ఏమన్నా మర్యాద ప్రజాస్వామ్యం ప్రజలు విలువ ఏమన్నా ఉందా? ఇయల తెలంగాణ అసెంబ్లీలో ఉండేది 119 మంది ఎమ్మెల్యేలు. అలా 103 మంది టిఆర్ఎస్, ఇంకో 7 మిత్రపక్షం 110 మంది. ఇక మిగిలినవి బయట ఉన్నాయి 9 తోకలు. ఈడ మాట్లాడతారు 9 తోకలు, ఆ 9లో 2 పార్టీలు మాట్లాడటోడు 3 తోకల నోడే 3 తోకల నోడు 110 తోకల నోని బడగొట్టి ఏకనాథ్ షిండే ఎందుతాడు? ఏకనాథ్ షిండే, ఇది ప్రజాస్వామ్యమా? అహంకారమా? బలుపాతో కళ్ళు మూసుకొని పోయినాయా? ఏంది ఇది? దేశమా? అరాచకమా? ఎవరిని పడితే వాళ్ళను, ముఖ్యమంత్రులను, పెద్ద పెద్ద వాహనాలు కూడా నీ మీద ఈడీ కేసు పెడతా ఉన్నా, ఈడే బోడే రాబేన్ నేనన్న. ఈడీ వస్తే నా దగ్గర ఏమని వాడే నాకు సాయం ఆగిపించిపో. దొంగలు భయపడతారు, లంగలు భయపడతారు, ధర్మంగా ఉన్నవాళ్ళు నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎందుకు భయపడతారు? దేనికోసం భయపడతారు? నీ మీద ఈడీ పెడతాం, నేను ఈడీ కాకపోతే బోడీ పెట్టుకో, ఏం పీక్కుంటావో పీక్కో. మీరు ఇనత్తు నేను చెప్పినా ప్రజల కోసం నిలబడే వాళ్ళు, ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు, ప్రజల మేలు కోరే వాళ్ళు, పేద ప్రజల కడుపు నిండా బుక్కడ అన్నం దొరకాలనే వాళ్ళు నీకు భయపడరు మోడీ. నువ్వు గోకినా గోకకున్నా నేను నిన్ను గోకుతా అని చెప్పిన నేను. ఇది దేశం, ఇవన్న అయ్యే సొత్తు కాదు, ఇది రాచరిక వ్యవస్థ కాదు. నీ గుండాగిరి, నీ దుర్మార్గం, నీ మోసకారి విషయాలు ప్రజల్నే బెదిరిస్తాం. నిన్నగాక మొన్న తమిళనాడు ముఖ్యమంత్రి గెలిచిండు, 2/3 మెజార్టీతో గెలిచిండు, 6 నెలల లోపల గవర్నమెంట్ పడగొడతా అంటాడు. బెంగాల్లో మమతా బెనర్జీ గెలిచింది, నిన్నగాక మొన్న బెంగాల్ చరిత్రలోనే అత్యధిక ఎమ్మెల్యేలతో గెలిచింది, ఆడపోయి నిన్ను పడగొడతా అంటారు. అంటే నిన్ను వడగొట్టడం వాళ్ళు లేడనుకుంటున్నావా? నిన్ను వడగొట్టడానికి నీకు వేరే శత్రువు అవసరం లేదు నరేంద్ర మోడీ. నీ అహంకారం, నీ గర్వమే నీ శత్రువు అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రజా వ్యతిరేక విధానాలే నీకు శత్రువు అవుతాయి. నీ రైతు వ్యతిరేక విధానం ఎందుకు పెట్టమంటున్నావు మీటర్? ఏం కారణం? మేము నిన్ను అడుగుతలేమే, నిన్ను బతిలాన్న మామైన పైసలు ఇవ్వమని. ఉన్నంతలో మా రైతులు ఎందుకు? ఇదే నల్లగొండ జిల్లా రైతు బిడ్డలు, పాలమూరు రైతు బిడ్డలు, ఇంకా అనేక జిల్లాల వాళ్ళు, 10 ఎకరాలు 20 ఎకరాల రైతు ఉన్నోళ్ళు కూడా హైదరాబాద్లో వచ్చి ఆటో రిక్షాలు నడిపింది.